ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా సబ్స్క్రైబర్స్ నా వ్యూయర్స్ నా ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసేవాళ్ళు అందరు ఎలా ఉన్నారో ఒక్కసారి పలకరిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే బయట పరిస్థితులు బాగోలేదు కదా ఐ హోప్ మన సబ్స్క్రైబర్స్ మన వ్యూయర్స్ అందరూ కూడా సేఫ్గా ఆరోగ్యంగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను అయితే ఒక వీడియోగా ఒక వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుందండి నేను చేసినటువంటి వీడియో అదేంటి అంటే రుచి వాసన పోయినప్పుడు మనం ఏం చేయాలి అలాంటి టిప్స్తో మళ్ళీ అది రీగెయిన్ చేసుకోవాలి అనేటటువంటి వీడియో అయితే భయంకరంగా చూస్తున్నారనమాట జనాలు ఎవరైనా సరే యూట్యూబర్స్కి ఏంటి అంటే వాళ్ళకి కావాల్సింది వ్యూసే వ్యూస్ పెరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ నాకు ఈ పర్టికులర్ వీడియోకి వ్యూస్ పెరుగుతూ ఉంటే చాలా బాధగా ఉందండి అమ్మో ఇంతమందికి రుచి వాసన వాళ్ళు కోల్పోతున్నారా అని చెప్పి ఎంత బాధగా ఉందో చెప్పలేను అది ఎప్పుడు వ్యూస్ తగ్గిపోతాయా అని చెప్పి అంటే ఈ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు సరి అవుతాయా అని చెప్పి చాలా బాధగా ఉందండి అయినప్పటికీ కూడా మనం అందరం కూడా ధైర్యంగా ఉందాము ఎలాంటి సిచ్యువేషన్లో మనం ప్యానిక్కి గురవ్వద్దు మన చుట్టూ ఎంతోమంది చనిపోతున్నారు ఎంతోమంది మరి రకరకాలుగా వింటూ ఉన్నాం అయినప్పటికీ మనం పడ మనం భయపడా లాభం లేదండి మనం కేవలం చేయాల్సింది ఏంటి అంటే జాగ్రత్తగా ఉండటం మాత్రమే వాళ్ళు డాక్టర్స్ కానీ లేదంటే ఎవరైతే సేఫ్టీ మెజర్స్ చెప్తున్నారో అవన్నీ కూడా పాటిస్తూ భయపడకుండా జాగ్రత్త పడి అదండి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు భయపడితే మనకేంటంటే లేని ఇప్పుడు పలానా జబ్బుకి పలానా పలానా సింటమ్స్ ఉండాలి జ్వరం ఉండాలి తలనొప్పి ఉంటుంది లేదంటే ఆయాసం వస్తుంది అంటే మనకి ఏమీ లేకపోయినా మనకి ఆ జబ్బు రాకపోయినా మనం భయపడితే ఏంటంటే మనకి ఆ జ్వరం వచ్చినట్టే ఉంటుంది తలనొప్పి వచ్చినట్టే ఉంటుంది ఆయాసం వచ్చినట్టే ఉంటుంది మనకు ఆ సిమ్టమ్స్ అన్నీ మనకు ఉన్నాయేమో అనిపిస్తుంది అనమాట ఆ భయంలో అంటే లే భయం భయపడితే మనం ఇంకా అనారోగ్యానికి గురవుతాం తప్పితే ఏమీ ప్రయోజనం లేదు కాబట్టి మనం భయపడకుండా మన సేఫ్టీ మెజర్స్ మనం తీసుకుంటూ జాగ్రత్తగా ఉందాము చాలామంది డాక్టర్స్ కానీ అందరూ ఇన్ని మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళు చెప్పే రీజన్ ఒకటే ఈ పేషెంట్స్ పర్టికులర్ పేషెంట్స్ భయపడుతున్నారు భయపడటం వల్లే ఎక్కువగా మరణిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అది కూడా నిజమే అనిపిస్తుంది ఎందుకంటే రోడ్డు మీద చాలామంది ఉంటారు నిరాశ్రయులు ఉన్నారు అంటే బట్ట వాళ్ళకు ఉండటానికి ఇల్లు లేక తినటానికి లేక రోడ్డు మీదే పడుకొని రోడ్డు మీదే లేచి అక్కడే కాసేపు ఏదన్నా అడుక్కొని తినేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఎంత నిర్భయంగా అక్కడ కూర్చుంటున్నారో అసలు ఒక్కసారి మనం గమనిస్తే అలాగే ఈ చెత్త వాళ్ళు రోడ్డు మీద ప్లాస్టిక్ ఏదైనా వస్తువులు ఏమో అని చెప్పి వెనక మూట కట్టుకొని అట్లా ఏరుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు కూడా ఎంత నిర్భయంగా తిరుగుతున్నారో అంటే వాళ్ళలో లేనిది ఏంటి మనకేమో ఎంత డబ్బులున్నా కానీ ఇప్పుడు రెండు లక్షల ప్యాకేజీ మూడు లక్షల ప్యాకేజీ లేదంటే నాలుగు లక్షల ప్యాకేజీ అంటారు ఆ ప్యాకేజీలు చేరిన మనము ప్రాణాలతో ఎందుకు బయట పడలేకపోతున్నారు అంటే కేవలం భయం వల్లే వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు అంటే కేవలం భయం వల్లే కాబట్టి భయం లేకుండా ఉండటం అంటే అన్నీ మన ఇష్టానుసారంగా వెళ్ళటం శుభ్రం శుభ్రత లేకుండా ఉండటం ఎలా పడితే అలా వచ్చేయటం కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా అది కాదు భయం లేకపోవటం అంటే భయం వేరు జాగ్రత్త వేరు భయపడకుండా భయపడితే మనం ప్యానిక్ అయిపోతాం ప్యానిక్ అయిపోయామంటే మనం ఏమి చేయలేము ఉన్నా కొద్దికి ఇంకా అనారోగ్యానికి గురవుతాం కాబట్టి దయచేసి ప్యానిక్ అవ్వద్దు ఎవ్వరు కూడా మీరు చక్కగా మనం ఏదైనా సరే భయపడేటటువంటి పరిస్థితి వస్తే ఏదన్నా రిలీఫ్ అవ్వటానికి మన మైండ్ రిలాక్సేషన్ కోసం ఏదన్నా మన ఇంట్లోనే చిన్న చిన్న ఆటలు ఆడుకోవటమో ఇండోర్ గేమ్స్ లేదు అంటే ఏదైనా మంచి మ్యూజిక్ వినటమో లేదంటే ఒక దేవుని సన్నిధిలో గడపటమో లేదు అంటే ఒక మంచి మీకు నచ్చినటువంటి ఏదో పాత సినిమానో కొత్త సినిమానో పెట్టుకొని చూడటమో ఏదో ఒకటి మైండ్ రిలాక్సేషన్ కోసం కొన్ని కొన్ని పనులు మీ మైండ్ ఏ విధంగా రిలాక్స్ అయిద్దో మీకు తెలుసు దాన్ని బట్టి మనం ఆ మైండ్ రిలాక్సేషన్ కోసం కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ వెళ్ళి అలాగే మనం న్యూస్ చూడకుండా ఎక్కువగా ఎక్కువగా ఈ వాట్సాప్ మెసేజ్లు కానీ ఈ అనవసరమైనటువంటి ఫేక్ మెసేజ్లు పంపించే వాళ్ళు ఎక్కువైపోయారు అలాంటి వాటిని మనం పట్టించుకోకుండా ఎంతసేపటికి మనం జాగ్రత్తగా ఉండటము మన మైండ్ రిలాక్సేషన్ కోసం మన మైండ్ ఏ విధంగా ఏ పని చేస్తే రిలాక్స్ అయిద్దో ఆ పనిలో నిమగ్నం అవటము చేయండి అలాగే కొంతమంది ఇప్పుడు అందరూ ఎవ్వరూ పనులు చేయకుండా తప్పదు వాళ్ళకి కొంతమంది అయితే ఇంట్లో కూర్చుంటే గడిచిపోద్ది కానీ మనకు అలా కాదు కదా మనం తప్పకుండా మన ఆఫీస్కి వెళ్ళాలి మన వర్క్కి మనం వెళ్ళిపోవాలి కాబట్టి విత్ సేఫ్టీ మెషర్స్తో మీరు తప్పకుండా మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకోండి మళ్ళీ ఇంటికి క్షేమంగా తిరిగి రండి అందరూ కూడా సేఫ్గా ఉండండి హెల్దీగా ఉండండి హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోండి చక్కగా వెజిటేబుల్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ మీరు ఎక్కువగా తీసుకోండి అలాగే ప్లంటీ ఆఫ్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి అలాగే డోంట్ బీ ప్యానిక్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు తప్పకుండా నేను ఇంకా మీకు ఎంటర్టైన్ కోసం ఇంకేదన్నా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నిన్నటి వరకు అయితే బిజీగా ఉన్నాను ఇప్పుడే ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి అని కూడా ఒక మనకి న్యూస్ ఇప్పుడే క్యాన్సిల్ కాదు సారీ పోస్ట్ పోన్ అయినాయి అని చెప్పి ఇప్పుడే న్యూస్ అనేది వచ్చింది కాబట్టి నేను ఫ్రీగానే ఉంటాను కాబట్టి రేపటి నుంచి ఏదైనా కొన్ని కొన్ని మీ ముందుకు వచ్చి కొద్ది ధైర్యపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటే మీతో మాట్లాడితే నాకు ధైర్యం వస్తుంది నన్ను చూస్తే కొంతమందికి ధైర్యం వస్తుందంట దాన్ని బట్టి నాకు ఫుల్ హ్యాపీ ఓకే అండి మిమ్మల్ని ఇక కలుస్తూ ఉంటాను తప్పకుండా అండి బీ హ్యాపీ బాయ్ బాయ్